సినీ నటుడు చిరంజీవి సోదరుడైన నాగబాబు ఈ మధ్య సోషల్ మీడియాను వేదికగా చేసుకుని సినీ నటుడైన బాలకృష్ణకు వ్యతిరేకంగా సెటర్లు వేయటం ఈ మధ్య సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం తెలిసింది. మొన్న బ్లడ్ అండ్ బ్రీడ్ అంటూ ఒక ఫోటో పెట్టాడు. తాజాగా ఒక కవితను పోస్ట్ చేసి ఏకంగా ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం మీద సెటర్ వేశాడు నాగబాబు. ఇవన్నీ నాగబాబు ఎందుకు చేస్తున్నాడో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదనుకుంటా. పవన్ అభిమానుల్ని ప్రసన్నం చేసుకోవడానికి నాగబాబు ఈ ప్రయత్నాలు చేస్తున్నట్టు అర్థమవుతుంది. గతంలో బాలకృష్ణ పవన్ కళ్యాణ్ మీద వేసిన కామెంట్స్ కి లేట్ గా కళ్ళు తెచ్చిన నాగబాబు సోషల్ మీడియాని వేదిక చేసుకుని కౌంటర్ ఇచ్చినప్పటి నుండి అసలు వ్యవహారం మొదలైంది. మొదట్లో అభిమానులు కాస్త నాగబాబు బాలయ్య మీద చేసిన కామెంట్స్ కి రిసీవ్ చేసుకున్నారు. ఆ తర్వాత నాగబాబు యొక్క అసలు ఉద్దేశం పవన్ కళ్యాణ్ యొక్క అభిమానులకు అర్థమైంది. వద్దు బాబు నాగబాబు అంటూ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అభిమానులు మొరపెట్టుకుంటున్నారు నాగబాబుని. మీ ఓవర్ యాక్షన్ అంతా జనసేన పార్టీలో యాక్టివ్ అవడానికే కదా, దయచేసి ఈ రచ్చ ఆపేయండి. జనసేన పట్ల కాస్త కూస్త ప్రజల్లో ఉన్న గుడ్ విల్ మీ కారణంగా పోయే ప్రమాదం ఉంది. కుటుంబం మొత్తం మళ్లీ ఒకటై జనసేనను కుటుంబ పార్టీగా మార్చేయవద్దు. గతంలో ప్రజారాజ్యం పార్టీ విషయంలో మీరంతా కలిసి ఏం చేశారు అంతా చూశాం. ఇప్పుడు కూడా అలాగే చేస్తే జనసేన పార్టీ యొక్క పరిస్థితి కూడా ప్రజారాజ్యం పార్టీలాగా అయిపోతుంది. దయచేసి మీ యొక్క రచ్చను ఆపేయనంటూ మెగా అభిమానులు నాగబాబును కోరారట. ఎవరో చిన్న చితక వాళ్ళు పబ్లిసిటీ కోసం ఇలాంటి రచ్చ చేస్తున్నారంటే ఒక అర్థం ఉంది. చిరంజీవి తమ్ముడిగా, ఒక నటుడుగా, ఒక నిర్మాతగా, వరుణ్ తేజ్ తండ్రిగా తనకున్న తన యొక్క డిగ్నిటీని ఈ రకంగా పోగొట్టుకోవడం చాలా బాధాకరంగా ఉందని మెగా ఫ్యాన్స్ వాపోతున్నారు. ఇప్పటికైనా నాగబాబు కళ్ళు తెరిచి ఈ యొక్క రచ్చని ఆపుతారో లేదో చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరికొన్ని మూవీ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.